నిప్పుల కొలుపుని తలపిస్తోంది ఈ వేసవి. అయినా అత్యవసర ప్రయాణాలు చేయాల్సిందే. అనేక అవసరాల కోసం కరీంనగర్కు వస్తూ వెళ్తున్న ప్రయాణికులు మాత్రం ఎర్రటి ఎండలో పడిగాపులు కాయాల్సిందే. నగరంలోని పలు బస్టాపుల్లో ఎండకు మాడుతూ వడదెబ్బకు గురవుతున్న ప్రయాణికుల అవస్థలు ఎవరికీ పట్టడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన నగరం ఇప్పుడు స్మార్ట్ సిటీ, ఇలా ముద్దొచ్చే పేర్లతో సుందర నగరంగా ఫోటోలకే పరిమితమవుతున్నారు. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు బస్టాప్లు లేక ఇబ్బందులు పడుతున్న వైనంపై మైత్రి కథనం చూద్దాం. మనం చూస్తున్నాం కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా గోదావరికని రోడ్ బస్టాప్. సిరిసిల్ల రోడ్లోని మరో బస్టాప్, మంకమతోట, రామ్నగర్, పద్మనగర్, ఈ బస్టాప్ల నుండి నిత్యం వేలాది మంది ప్రయాణికులు బస్సులు ఆటోలో ప్రయాణిస్తుంటారు. కోర్టు చౌరస్తాలోని గోదావరికని రోడ్ బస్టాప్ ఇది. సివిల్ ఆసుపత్రి చౌరస్తాలోని చొప్పదండి రూట్కు వెళ్లే బస్టాప్. పెద్దపల్లి రూట్కు వెళ్లే మరో బస్టాప్ ఇది. ఇలా మనం కరీంనగర్లోని ప్రధాన రూట్లను చూస్తే సుమారు 12 బస్టాపుల్లో షెల్టర్లు కనపడవు. హైదరాబాద్ రూట్లోని కమాన్ వద్ద బస్టాప్, జైత్యాలకు వెళ్లే రూట్లో కోర్టు ఎదుట ఉన్న మరో బస్టాప్. ఈ రెండు చోట్ల మాత్రమే బస్ షెల్టర్లు ఏర్పాటు చేశారు. అయితే వాటి నిర్వహణను ఆర్టీసీ గాని నగరపాలక సంస్థ గాని చేపట్టలేదు. ఫలితంగా శిథిలావస్థకు చేరుకున్నాయి. కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రకటించి సుమారు 3 ఏళ్లు గడుస్తోంది. అందమైన ఆకర్షణీయ బస్ బే నిర్మాణాలు చేపట్టనున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతూనే ఉన్నారు. అయితే కార్యాచరణలో చూపకపోవడంతో ప్రయాణికులకు అవస్థలు తప్పటం లేదు. స్మార్ట్ సిటీలో బస్టాప్ల నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు ప్రకటించినప్పటికీ ఒక్కడుగు ముందుకు పడలేదు. దీంతో ప్రస్తుతం ఎర్రటి ఎండలో ప్రయాణికులకు అవస్థలు తప్పటం లేదు. బస్సులు ఏకాడ ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. బస్ షెల్టర్లు ఒక్కడ కూడా లేవు, ఎక్కడ కూడా చేయలేదు. కావున అధికారులు చర్య తీసుకొని బస్ షెల్టర్లు పడకలు ఇట్లా వేయాలని, నీడ చూపించాలని చెప్పి కోరుతున్నాను. 2011-12, 2012-13 సంవత్సరంలో కరీంనగర్ మన నగరం 1, మన నగరం 2 పేర్లతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో 12 బస్టాప్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేసింది. ప్రైవేటు, ప్రభుత్వం సంయుక్తంగా వీటి నిర్మాణాలు చేపడుతున్నట్లు ప్రకటించినా కార్యాచరణలో చూపలేదు. అయితే 100 ఫీట్ల రోడ్ల విస్తరణ పేరుతో కాలయాపన జరిగింది. ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు పూర్తయినా బస్టాప్ల ఏర్పాటు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నట్లుగా మారింది. ఎండలున్నావు సారు, బస్సులు లేవు, జమ్మికుంటే బస్సు కావాలి, అందరం సారమంది ఉన్నాం, బస్సు లేదు, మరి ఓట్లు వేయిరేంటిది. ఓట్లు వేసినాక గిట్ట చేయబడి ఎండరా, ఇలా నిలుచుండనియరా, ఏం లేదా, నీడలేదు కదా సారు ఇక్కడ మాకు, మాకు ఒక్క బస్సు కూడా వేయరా, ఇది పోచంపల్లెలు ఇంకేది, ఎండ కొడతాంది, ఎండకు ఎక్కడ ఉంటాము సారు, మేము అసలు లేక ఉండటానికి మాకు అవకాశం లేదు సారు.
అగ్నిగుండంగా ఎండలు మండుతున్న ఈ నేపథ్యంలో ప్రయాణికుల అవస్థలను దృష్టిలో ఉంచుకుని తాత్కాలికంగానైనా బస్టాపుల వద్ద చలవ పందిలను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. దాదాపు 3-4 రూట్ల నుంచి వచ్చిన బస్సులు ఆగుతాయి ఇక్కడ. ఇక్కడ ప్రయాణికులందరూ దిగి ఎండ వల్ల బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. మరి ఇదివరకు అయితే షెల్టర్లు అవి వేసి ఉండేవి, కానీ పార్క్ పని చేయడం వల్ల అన్ని తీసేసారు. మరి ఎండ టైంలో ఇక్కడ నిలబడడానికి కూడా ఈ చెట్టు తప్పిస్తే వేరే ఆధారం లేదు ఇక్కడ.